ప్రార్థన చేయాలని. అలా చేసేవారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎవరైతే హృదయాలు తెరిచి మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రార్థిస్తారో దేవుడు వారి ప్రార్థన త్వరగా ఆలకిస్తాడంట. త్వరగా ఆలకించి వారికి ప్రతిఫలం దయచేస్తాడంట దేవుడు. ఎబ్బేజు ప్రార్థన చేశాడు కదండి, కేవలం 4 మాటలు శక్తివంతమైన ప్రార్థన ఆయన చేశాడు. అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రతిరోజు కూడా నువ్వు దేనికోసం ప్రార్థిస్తున్నావో అది నీ జీవితంలో పొందేంత వరకు పట్టుదల కలిగి విశ్వాసముతో కన్నీటితో అవసరమైతే ఉపవాసం ఉండైనా ప్రార్థన చేయాలి మనం దేవుని సన్నిధిలో. మళ్ళీ ఇంకా కొంతమంది సంఘానికి వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, సంఘంలో ఒకలాగా బయట ఒకలాగా జీవిస్తూ ఉంటారు. సంఘానికి వచ్చినప్పుడే మనం దేవుని బిడ్డలం, బయట ఉన్నప్పుడు లోక బిడ్డలమా మనము? కాదు, ఎక్కడున్నా మనం దేవుని బిడ్డల వలె జీవించాలి. లూదియా కూడా అపోస్తుడైన పౌలు మాటలు వింటూ ఉంది కూర్చొని, వింటూ ఉండి తను ఏం చేసింది, తన జీవితంలో ఆ మాటలన్నీ నెరవేర్చుకుంది తన ప్రార్థన, తన భక్తి ద్వారా.